తెలుగు సినిమా కీర్తిని వ్యాపింప చేసిన మహా దర్శకుడు, దిగ్గజ దర్శకుడు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు వాళ్ళ లేరు అని తెలుసుకోవటాన్ని అందరూ కూడా పట్టుకోలేకపోతుంది. ఈ వార్తని మేము ఏ విధంగా కూడా అర్ధరాత్రి ఫోన్ వచ్చింది చనిపోయారని. ముఖ్యంగా మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని, మన కుటుంబ వ్యవస్థని, అన్ని సమస్యలను కూడా చక్కగా తీసుకొని ఒక అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించిన శ్రీకృష్ణ. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే శంకరాభరణం చేసే రోజుల్లో మేమందరం కూడా అనుకున్నాం ఎవరో ఒక ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ హీరో అంట, మంజు భార్గవ్ హీరోయిన్ అంట, అన్నీ కూడా సంగీతానికి సంబంధించిన పాటలు అంట. ఇది అని అనుకుంటే ఇలాంటి సినిమాలు ఎలా ఆడతాయి అనుకున్నాం. కానీ ఒక చరిత్ర సృష్టించింది. కింద స్థాయి వాళ్ళు కూడా రోడ్డు పక్కన కూరగాయలు ఇట్లా అమ్ముకునే వాడు కూడా టేప్ రికార్డులు పెట్టి దాంట్లో సంగమ శంకరాభరణం పాటలన్నీ వినే స్థాయికి తీసుకెళ్లారంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మాస్ హీరోగా ఉన్న చిరంజీవి గారు లాంటి వ్యక్తిని కూడా హీరోగా పెట్టి స్వయం కృషి అనే సినిమా తీసే చెట్టు కింద చెప్పులు కొట్టుకునే వాడిగా ఉండే క్యారెక్టర్ వేయించి ఆ సినిమా కూడా అద్భుతమైన చరిత్రగా ఆయన సృష్టించిన వ్యక్తి. నా అదృష్టం ప్రకారం ఆయన దగ్గర యాక్ట్ చేయాలని చాలాసార్లు కోరుకున్నాం. ఒకసారి నేను మెయిన్ క్యారెక్టర్గా కేఆర్ విజయ మిత్రం కూడా వైఫండ్ కనుక ఓ చిత్రాన్ని బుక్ చేశారు. ఆ సినిమా షూటింగ్ అవుతుంది, మొదలవుతుంది అనుకున్న టైంలోనే జయసుద్ గారు అదే కథను వేరే గారు తీస్తున్నారు అని తెలిసి ఆయన ఇద్దరు మనం కాంపిటీషన్లో ఉంటే మంచిది కాదని చెప్పి ఆయన డ్రాప్ చేశారు. అసలు చాలా బాధపడ్డాను, అయ్యో అవకాశం రాక రాకొచ్చిందంటే ఇది పోయింది అని అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు మంచి సినిమాలు కలుద్దామని వచ్చి. తర్వాత సూత్రధారుల సినిమాలో ఒక అద్భుతమైన గంగిరెద్దాడు వేషం, అక్కడే నాగేశ్వరరావు గారు నేను బాబుబాబు బ్రదర్గా మేము గంగిరెద్దరాలు అలాగా ఉండి హీరో ఫాదర్గా ఆయన హీరోయిన్ ఫాదర్గా నేను ఆ సినిమా చేసిన. ఇప్పటికీ చాలా చోట్లకి వెళ్తే ఆ సినిమా గురించి చాలామంది చెప్తూ ఉంటారు. అంత మంచి దర్శకుడు మనందరం కూడా గర్వంగా చెప్పుకునే మన విశ్వనాథ్ గారు లేరు అన్నదాన్ని మేము చేసుకున్నాం. వారి ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.